Surprise. నీ ఫోటోస్ అన్ని కలెక్ట్ చేశాను, బాగున్నాయి కదా జాను. ఈ సర్ప్రైజ్ తో నీకు పిచ్చెక్కింది కదా, ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి మన దగ్గర. సర్ప్రైజ్ ఇస్ ఓకే, కానీ లైఫ్ లో షాక్ ఇవ్వద్దు, తట్టుకోలేను. అంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే మన ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండకూడదు. ఓకే ఓకేనా జాను, నిన్ను నువ్వు పెట్టోడిపోయావు కదా, మరి నాకేమిస్తావు? ఏం కావాలి? ఏమిస్తావు? ఏం కావాలి? ఏమిస్తావు? ఏం కావాలో జాను, మన ఇద్దరి మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండకూడదని నువ్వు చెప్పావు కదా. సారీ జాను, నీకు నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేనే బిజినెస్ మ్యాన్ని కాదు, పక్క 420ని దొంగని. కానీ నేను చేసి హాయ్ రాజా. ఎంతసేపు బాబు? దొంగ నోట్లు కదా, ప్రింట్ అయ్యేసరికి లేట్ అయింది. ముందు క్యాష్ ఇవ్వు. లెక్క సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకో. వెయిట్ చూసి చెప్తున్నా, 500 తక్కువ ఉన్నాయి, ఇస్తావా? తమరు వెయిట్ చూసే చెప్పేస్తా. సరే గాని 25 కోట్లు పట్టుకెళ్తున్నావు, చెక్ పోస్ట్లు ఉన్నాయి, జాగ్రత్త. తెలుసులేవా. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయబోతున్నావు ఇప్పుడు? వ్యవసాయం. పత్తి చేస్తావా? పత్తి వ్యాపారమా? చైనా నుంచి వెపన్స్ సిటీలోకి ఎంటర్ కాబోతున్నాయి. వాటిని కొనడానికి చాలా పెద్ద అమౌంట్ తో బద్మాష్ నా కొడుకులు బయలుదేరారు. సిటీ చుట్టుపక్కల ఉన్న చెక్ పోస్ట్లన్నింటినీ అలర్ట్ చేయండి. అన్ని సరిపోయాయా? మొత్తం 75 కోట్లు అన్ని సరిగ్గా ఉన్నాయనా? నమస్తే అన్నా, ఇదిగో నా పాతిక. ఏంద్రా లేట్ అయింది? ట్రాఫిక్ అన్నా. సరే డబ్బంతా చెక్ చేశారా? మాది కరెక్ట్ గానే ఉంది, నీదే బ్యాలెన్స్. లెక్క కరెక్ట్ గానే ఉంటదన్నా, నోటు కరెక్ట్ గా ఉండాలిగా. ఏంటి మా దొంగ నోట్ల? మార్కెట్ లో బోల్డ్ అని దొంగ నోట్లు ఉన్నాయన్నా, కరెక్ట్ గా నోటు నోటు చెక్ చేయండి. చెక్కు బాయ్ తో డీలింగ్ పెట్టుకున్నాడెప్పుడు? మోసం చేయడం ధైర్యం చేయడరా? చేశాడని తెలిసిందో ఆడు దునియాలోనే ఉన్నాడు. అది కరెక్టేలేండి. అవును, నజీర్ బయలేడేంటి? ఆడు ముందే వచ్చి ఇచ్చెళ్ళిపోయాడు. హలో, వెపన్ షిప్ లో వస్తుంది, క్యాష్ రెడీగా ఉందా? ముందు నువ్వు షిప్ లో సరుకు సేఫ్ గా పట్టుకురా, నీ పైసలు నేను సేఫ్ గా పంపిస్తా. పోలీస్ బందోబస్తు చాలా స్ట్రాంగ్ గా ఉందంట, జాగ్రత్త. అది నేను చూసుకుంటాలే. మరి ఇప్పుడు ఈ డబ్బులు ఎలా తీసుకెళ్ళాలి? 100 కోట్లు. అపాయంలోనే ఉపాయం ఉంటుంది నాయన. ఏసీపీ వెహికల్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఒక్కడ వెళ్ళి ఏసీపీ గడికన్నా మనమే ఉంది, మిగతా ఏం చూసుకుంటా. హ్యాపీ బర్త్డే కోటి.
అంకుల్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తావు? నా మాట విని కేక్ కట్ చేయి. అంకుల్ తప్పకుండా వస్తారు టీచర్, నాకు ప్రామిస్ కూడా చేశారు. ఎక్కడికి వెళ్ళాడు? చేస్తాను ప్లీజ్ రా. నాకు బర్త్డే వద్దు, ఏమొద్దు. రాజా నువ్వా? హీరా బండి పక్కకు పార్క్ చేయి. హీరా పేపర్లు. నమస్తే అన్న. పేపర్లు ఇంట్లో లోపల లేడీస్ ఉన్నారు, దిగబెట్టి వచ్చి పేపర్ పగిలిపోద్ది. తీపేతి హరిరే చూపిస్తారు, ఎక్కడికైనా పారిపోతామా? చూపించు. సరే దొంకర్ సార్. వీడా వీడో పెద్ద ఫోటో ఉంటే. సార్ మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? తెలుసా, మా వీడో పెద్ద ఫోటో ఉంటే. వాడికి నీకు ఏంటి సంబంధం? ఈ కారు మిస్ అయినట్టు ఆల్రెడీ మా స్టేషన్ లో కంప్లైంట్ ఉంది. ఈ కారును సీజ్ చేసి వీటిని అరెస్ట్ చేయండి.